కార్యకర్తలు నా అమ్మాళ్ళు, ఓకే, కార్యకర్తలు నా అమ్మాళ్ళు, పశ్చిమ నియోజకవర్గ వ్యాపార వర్గాలు అందరూ కూడా నా మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎటువంటి పరిస్థితుల్లో మేము మనకి సీట్ రావాలి, ఒకసారి అక్కడ కూడా వెళ్ళి మాట్లాడేద్దామని వైద్య రామారెడ్డి గారు తీసుకెళ్ళడం జరిగింది. గౌరవపరంగా కొంచెం విషయాలన్నీ చెప్పాం. అటు వారు కూడా చాలా మర్యాదలతో మమ్మల్ని ఆహ్వానించారు, గౌరవించారు. నేను అనేది ఏంటంటే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అనేది ముస్లిమ్స్కి ఒక సెంటిమెంట్ ఇది. ఉమ్మడి జిల్లాలో 300,000 ఓట్లు ఉన్నాయి. ముస్లిమ్స్కి వచ్చే 2-3 సీట్లు. మరి ఇక్కడి నుంచి శ్రీకాకుళం దాకా మాకు ఛాన్స్ లేదు. గెలిచే సీట్ని ఇవ్వకుండా గెలవని క్యాండిడేట్కి ఇస్తే పార్టీ నష్టపోతుంది. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? పవన్ కళ్యాణ్ గారితో కూడా కలిసా, మంచి గౌరవం ఇచ్చి ఆయన కదా మాకు రెస్పెక్ట్ ఇచ్చి ఆయన చక్కగా మాట్లాడారు. నేను ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి మాటలు ఆయన మాకు ఇచ్చిన గౌరవం, ఆ అప్రోచ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అదే ఒక విషయం చంద్రబాబు గారికి వెళ్ళేటాక లోకేష్ గారికి చెప్పేట పవన్ కళ్యాణ్ గారు కలిసానని వెళ్ళేటా చెప్పాను. నేను అనేది ఏంటంటే ఈ సమయంలో ఈచ్ అండ్ ఎవ్రీ సీట్ ఈస్ కౌంటబుల్. గెలిచే సీటు మీ రాజధాని లాంటి పొలిటికల్ సెంటర్ విజయవాడలో వదిలేసి అక్కడ ఇక్కడ ఎత్తుక్కుంటాం అనేది విధానం లేని పని. మీరు ఇచ్చుకుంటే వేరే చోట్ల ఇచ్చుకోండి, ఎందుకంటే మైనార్టీస్కి వచ్చే 2-3 సీట్లు. ఈ సీట్ ఇవ్వకపోతే ఉమ్మడి జిల్లాలో ఇద్దరు ఎంపీలకి 14 ఉన్నట్టుగా ముస్లిమ్స్ రియాక్ట్ అవుతారు. దృష్టిలో పెట్టుకొని నాకు పూర్తి విశ్వాసం నమ్మకం ఉంది పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తారని, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తారని. ఇప్పటికే పోతిన మహేష్ మొత్తం డివిజన్లో తిరుగుతున్నారు. పవన్ కళ్యాణ్ కన్ఫర్మ్ సీట్ అని చెప్పి లిస్టులో కూడా వచ్చింది. ఇప్పుడు మీ ఆ లిస్టులో వచ్చిందండి, అంటే 24 నెంబర్ లిస్టులో ఇంత కుటుంబం వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు 26 పేర్లు ఇచ్చారు, 26 పేర్లు వరుస కట్ట ఉన్నాయి, 30 పేర్లు ఇచ్చాడు ఆయన. దానిలో గెలిచే వాళ్ళని పరిశీలిస్తారు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ అనేక సర్వేలు చేస్తున్నారు. ఇవాళ ఉన్న సర్వే రేపు ఉండదు, రేపు ఉన్న సర్వే ఎల్లుండదు. పార్టీని నమ్ముకొని మీరు ఎప్పటి నుంచో ఉన్నారు టీడీపీలో, ఇప్పుడు మీకు సీట్ ఇవ్వకపోతే మీరు ఏం చేద్దాం అనుకున్నారు నెక్స్ట్? అది ఇప్పుడు చెప్పే డెసిషన్ కాదు, ఇట్ టేక్ అనదర్ 3-4 డేస్. అటు నుంచి రిజల్ట్స్ ఎట్లా వస్తాయి దాన్ని బట్టి మనం స్పందించాలి. నిన్న నా కార్యకర్తలు, నా అమ్మాళ్ళు, నా నియోజకవర్గ ప్రజలు నా మీద ఒత్తిడి తీసుకొస్తే అయ్య రామరెడ్డి గారితో కలిసాం. మేమే కండువా వేసుకోవాలా, అలా ఆయన పార్టీలో చేరుతామని చెప్పలా. మీకు జగన్మోహన్ రెడ్డి గారు అనుకూలంగానే ఉన్నారు కదా ఈ విషయంలో కూడా? మీరు ఎవరైనా అనుకూలంగా ఉంటారు, మీ విషయంలో వ్యతిరేకత అయితే జగన్మోహన్ రెడ్డి గారు లేదు. వ్యతిరేకత ఎందుకు ఉంటారు? నెక్స్ట్ ఒకవేళ వైసీపీలోకి వెళ్తే మీకు ఈ సీట్ కన్ఫర్మ్ ఇస్తాను. పార్టీ ప్రెసిడెంట్ చేశా, పార్టీ పెట్ట ముందు నుంచి పోతాందో ఫస్ట్ వైసీపీలో ఉంది. నేనే నా నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచనతో నేను ఎంతసేపు అపోజిషన్లో ఉంటే ప్రజలు ఓటేస్తున్నారు, 2వ తడవ వేశారు, డెవలప్మెంట్ చేసుకోవాలని చంద్రబాబు గారు పిలిస్తే వెళ్ళా. రాత్రి నాని వచ్చాడు, నాని ఏమన్నాడు? చిన్నలో పర్యటనలో ఉన్నాడు, ఆయనకి అధిష్టాన వర్గం ఫోన్ చేస్తే అటా ఒకటినా అది మానుకొని వెళ్ళమంటే అది వరకు వచ్చాడు. వచ్చి ఆయన చెప్పాడు మీరే తొందర చర్య అవసరం లేదు, మేము జస్టిస్ చేస్తాం, ఫుల్ చేస్తాం అని చెప్పారు. ఇంకోసారి చంద్రబాబుని కలుస్తారు మళ్ళీ మీరు కలుస్తారు? చంద్రబాబు నా నాయకుడే చంద్రబాబు. పశ్చిమ నియోజకవర్గం ఒకటే, జనసేన టీడీపీ పొత్తు సరిగా లేదని అందుకే అందరూ సమన్యాయంగా లేరని చెప్పి మాట్లాడుతున్నారు దానిపైన. కరెక్టే కదా? కరెక్టే. అది ఎప్పటికి కంక్లూజన్ ఎప్పటికి క్లియర్ అవ్వచ్చు అందరు? నా సీటు పైన కానీ లేకపోతే అభ్యర్థుల పైన కానీ ఒకళ్ళనొకరు కలిసి యూనిటీగా పనిచేయట్లేదని చెప్పి ఎలక్షన్ టైంలో అందరు సీట్లు ఉంటాడు, ఎడావడి ఉంటూనే ఉంటుంది, కొత్త ఏం కాదు. అయితే గెలిచేవాళ్ళు కావాలి, సర్వే రిపోర్ట్లు అన్నీ చూస్తారు. ప్రతి పార్టీ వాళ్ళు కూడా ఒక్క సర్వేతో ఆగట్లాళ్ళు, 5-6 సర్వేలు తీస్తున్నారు.
దాంట్లో ఎవరి పేరు వస్తుందో వాళ్ళకి ఇస్తారు. అబ్బాయి కమ్యూనిటీ చూస్తారు, బ్యాలెన్స్ చేయాలి కదా కమ్యూనిటీస్ అన్నీ. మరి మన బ్యాలెన్స్ చేయరా? పొత్తులో భాగంగా టీడీపీ జనసేనకి ఇస్తే మీకు ఇతర అదర్ కమ్యూనిటీస్కి వేరే వేరే చోట 175 నియోజకవర్గాల ఛాన్స్ ఉంది. ముస్లింస్కి లేదు కదా. ఇప్పుడు ఈ సీటు వదిలేస్తే శ్రీకాకుళం దాకా మాకు ఛాన్స్ లేదు. మేము అడగటానికి హక్కు లేదు, వాళ్ళు ఇవ్వటానికి హక్కు. మాకు అడిగే హక్కు సెంట్రల్ ప్లేస్. గతంలో చాలామంది ముస్లింస్ కూడా మంత్రులు అయ్యారు, ఎమ్మెల్యే అయ్యారు. ముస్లిం కమ్యూనిటీ ఎక్కువ, రెండోది ఎస్సీ కమ్యూనిటీ. కాబట్టి ఒక ముస్లింకి అవతల పార్టీ ఇచ్చినప్పుడు మన పార్టీ కూడా ముస్లింకే ఇవ్వాలి. ఎందుకంటే డివైడ్ చేయగలం. ఇప్పుడు నాలాటి బస్ నాటి ఉందనుకో, అక్కడ జగన్ బొమ్మ లేకపోతే ఇంకోటి బొమ్మ పెట్టుకోరు జనం. ఢిల్లీ గాన్ బొమ్మే పెట్టుకుంటారు. కాబట్టి అవకాశం మనకు ఉంది, దాన్ని మీకు ఉపయోగించుకోండి అంటున్నాను. పొత్తులో భాగంగా జనసేనకి ఇచ్చి టీడీపీకి ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉంటే ఎమ్మెల్సీ ఏం మీకు ఇస్తారని చెప్పి నడుస్తుంది? ఎమ్మెల్సీలు ఇస్తారా, రాజ్యసభ ఇస్తారా, ప్రైమ్ మినిస్టర్ చేస్తారా? ఇది సెకండ్ ఆప్షన్. అవి ఇప్పుడు తినే ప్లేట్ లాగి అది ఇస్తారని నమ్ముతారు ఎవరన్నా? చెప్పండి. ఇప్పుడు సంగతి చెప్పాలి స్పాట్లో. రేపు జరిగే ఎవరు ఉంటాడో, ఎవరు రెడ్డో, ఎవరు రాజు, ఎవరు చెప్తారు? అదే